ఏం పూటగాడ తల్లికి రాసింది మళ్ళీ కోర్టు అంటే ఏం దాంట్లో ఎందుకు వెంకటకృష్ణ గారు నేను ఇందాక చెప్పినా కదా పద్యం ఏమారేటి రాసింది మనం తెలుగు వాళ్ళమే కదా వాడు నీతి శతక పద్యాలు చదువుకోవాల సుమశతకం బద్దీని రాసిండు ఏమని శతకం రాసిండు అమ్మ అంటేంది అంటే ఏంది నానమ్మ ఏంది కుటుంబం అంటే శతక శతకపచ్చు అక్క జిల్లెని కబురు ఇవాళ గుంటూరు జిల్లాకు పోయినాడు ఇంకా అక్కడ పోయినాడు అని కలికాలం రాని ఆయన అబద్దాలు ఎంత బాగా చెప్తే అంత గొప్ప లీడర్ అవుతారు ఇదేం ఆడితే పదవి వదులుకుంటా నేను అబద్ధం అన్నాడు అబద్ధాల ఒక ఇరవై రెండు అబద్ధాలు చెప్పిన ఇరవై రెండు రెండు వందలు ఉన్నాయి ఆ తర్వాత చెప్తా ఇరవై రెండు అబద్ధాలు చెప్పిన టక్క వన్ మినిట్ బుద్ధా చెప్తే చెప్తు ఇందు మళ్ళీ ఏమన్నా ముద్ద అయిందా జగన్మోహన్ రెడ్డి అంటే నీక నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు ఆ అబద్ధం కదా తర్వాత స్పెషల్ టేటస్ టెస్తాన్ అనడా అబద్ధం కదా తర్వాత మద్యపాన నిషేధం అనడా అబద్ధం కదా తర్వాత విశాఖ రైల్వే జోన్ అన్నడా అబద్ధం కదా తర్వాత విశాఖ మెట్రో రైలు అన్నడా పొంతొమ్మిది ఎలక్షన్ ముందు అబద్దం కదా అమరావతి ఆగండి అండి మీరు తొందర పడుతున్న చెప్పనీరు మధ్యలో తోరతడు పానకలో లాగా తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ పవీకరణ ఆపుతానని తన మిత్రుడైన అదానికి కట్టబెట్టాలనుకుని ప్రణాళికలు రచించిండా ఆ అది అబద్ధమా తర్వాత పోలవరం పూర్తి చేస్తాను అన్నాడు రాసి పెట్టుకో అన్నాడు ఏమైందా అబద్దమా తర్వాత ఉత్తరాంధ్ర సుజుల సవంతి పూర్తి చేస్తాను అదొక అబద్ధమా తర్వాత ఎలుగొండ ప్రాజెక్టు వాళ్ళ తండ్రి కలలగన్న నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు జలాలు వరదలై ప్రవహిస్తున్నాయి ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అదొక అబద్ధమా అంటే ప్రాజెక్ట్ కంపెనీ కాట కూడా ఓపెన్ చేసిండు కదా మన జీవిరెడ్డి బాగా చెప్పాలి ఆ వాడే ఎల్లుగొండ కింద ఉండేవాడు తర్వాత తర్వాత రామాయపట్నం పూర్తి చేస్తానన్నాడు అన్నాడు అదొక అబద్ధమా తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని బాక పెంచి పక్క రాష్ట్రాల విధంగా అదొక అబద్ధం కరెంటు కరెంట్ ఛార్జీలు మాత మోగిచ్చిండా తర్వాత ముప్పై లక్షలు ఇళ్ళు కట్టి పేదలకు ఇస్తానన్నాడు అన్నాడు ఏమైనా ముప్పై లక్షలు ఇళ్ళు తర్వాత రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్లను రెండు లక్షల అరవై వేల మందిని పెట్టి ఐదు వేల రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ కొనిచ్చుకున్నాడా సాక్షి పేపర్ బిజిన బిజినెస్ చేసుకున్నాడా తర్వాత నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ అనడు ఏమైంది నలభై ఐదు సంవత్సరాలు పెన్షన్ తర్వాత మెగా డిఎస్సి అనడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఉపాధ్యాయుడు కూడా నియమించకుండా కాలం ఎల్లబుచ్చిండా ఒక్క టీచర్ పోస్ట్ లేకుండా నేను అంటే ఇంగ్లీష్ మీడియం బడులు పెట్టిండంట మరి నమ్మాలా తర్వాత ప్రతి ఏడాది జాబు క్యాలెండర్ అన్నాడా ఒక జాబ్ ఒడి లేదా ఆ సచివాలయం పోస్టులు తప్ప తర్వాత అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడా అది అబద్ధమా తర్వాత ఎన్ని లక్షల ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అన్నాడా తర్వాత ఇంకోటి కార్పొరేట్ హాస్పిటల్కి డ్యూట్గా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడా తర్వాత ఓల్డేజ్ పెన్షన్ మూడు వేలని మొక్కతా మొక్కతా శివరదశకి చేసిండా తర్వాత వికలాంగుల పెన్షన్ మూడు వేలు అనుకున్నాడు నేను చెప్పినట్లు ఒక రెండు చేసిండు రెండు అందువల్ల అబద్ధాలకి ప్యాయింటూ సట్టేస్తే వాడే జగనాసురుడు జగన్మోహన్ రెడ్డి అనబాకండి ఇప్పుడు రామాయణ కాలంలో రావణాసురుడు ఉన్నాడు ఈ కలికాలంలో జగనాసురుడు అనమాట అబద్ధానికి ప్యాంటు సెలెక్ట్ చేస్తే వాడే జగనాసురుడు అని మాత్రం నేను చెప్పగలను ఇలా సరస్వతి పవరు సిమెంట్ ఒక బ్యాగ్ చూపించమండి సిమెంట్ బ్యాగ్ నాకు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఎవరో నాకు చూపించండి ఉంది సరస్వతి పవరు ప్రొడక్షన్ ఎంత కెపాసిటీ ఎంత యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఎంప్లాయ్మెంట్ ఎంత ఒక సిమెంట్ బ్యాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి సిమెంట్ బ్యాగ్ చూపిస్తే నా కళ్ళతో నేత్రానంద భరిత మైసీ వస్తా ఒక చూపించండి అయ్యా అంటే లేని కంపెనీకి మనిషి ఎలా కేటాయించయ్యా అంటే కేటాయించుకో ఇప్పుడు కోరి కేటాయించారు అనే అధికారం సరస్వతి సిమెంట్ బ్యాగ్ ఉందా పవర్ జనరేషన్ చేస్తే ట్రాన్స్కోకే జన్కోకి ఇచ్చి ట్రాన్స్కోకి యాడ్ ఇస్తారు ఎంప్లాయ్మెంట్ ఎంతమంది దాంట్లో ఈఎస్ఐ కార్డులు ఎన్ని ఉండే ఎంప్లాయ్మెంట్ కార్డులు ఉంటాయి కదా ప్రతి ఒక్క ఐడి కార్డు ఒక నాలుగు చూపించండి